మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొరిచేటి రోశయ్య ఆంధ్రప్రదేశ్కు అందించిన సేవలు మరువలేనివని ఆల్వార్ దాస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్పి రవీంద్ర పేర్కొన్నారు. ఎంవీపీ కాలనీలో ఐఏఎం బి స్కూల్ ఆడిటోరియంలో స్వర్గీయ రోశయ్య నెక్రాలజీ సెరమనీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే ఆర్థిక హోంశాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రోశయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎన్ని పదవులు చేసినప్పటికీ నిరాడంబరుడుగా అందరినీ ఆప్యాయంగా పలకరించే మహోన్నత వ్యక్తి రోశయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. మనిషి పాలిటిక్స్లోకి వెళ్ళాలి, పొజిషన్స్లోకి వెళ్ళాలి, ఏ దేంట్లో సర్వీస్ చేయాలనుకుంటారు, కానీ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత పీపుల్కి యాక్సెసిబుల్గా ఉండి, రికగ్నైజ్ అయ్యి, గ్రౌండెడ్గా ఉండి ఎప్పుడు ఉన్న వాళ్ళే పైకి వస్తారని ఒక మంచి ఉదాహరణ అయినా. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కింద చేశారు, ఎంపీ కింద చేశారు, ఎమ్మెల్యే కింద చేశారు, మినిస్టర్స్ చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, హోమ్ మినిస్టర్ చేశారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, చాలా పోర్ట్ఫోలియోలు చేశారు. అలా ఎదుగుతూ ఉన్నా, ఎంత ఎదిగినా ఎవరైనా వచ్చి ఆయనతో మామూలుగా మాట్లాడితే ఒక మంచి విషయం ఎప్పుడు చెప్పారు. మాకు అలాగే ఈ యొక్క ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ 1987లో స్టార్ట్ చేసిన మీ బిజినెస్ స్కూల్, అప్పుడు ఇది ఫస్ట్ బిజినెస్ స్కూల్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఫస్ట్ బిజినెస్ స్కూల్. ఈ బిజినెస్ స్కూల్ ఏంటంటే మన విశాఖపట్నంలోని ఆంధ్రాలోని ఐఐఎంస్ ఎప్పుడు రాలేదు. సో మా ఫౌండర్ అయిన ఆల్వర్ దాస్ గారు లీడర్షిప్ చేస్తే ఆల్వర్ దాస్ గారు ఇది ఐఐఎంస్ లెవెల్లోనే వెళ్ళాలి, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇది స్టార్ట్ చేసాము. ఈ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు హై క్వాలిటీ పీపుల్ ఆఫ్ హై రికగ్నిషన్ ఇన్వైట్ చేయాలి, సో దట్ అందరూ మోటివేట్ అవుతారని, స్టూడెంట్ మోటివేట్ అవుతారని ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నాము. ఆ యొక్క ఈ ఇన్స్టిట్యూషన్ని రోషే గారు 92లోని వచ్చి పినికిలైన ఒక మేనేజ్మెంట్ మీట్లో పార్టిసిపేట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చారు. అప్పటి నుంచి మేము ఆయనే ఉదాహరణకి తీసుకొని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అదే క్వాలిటీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఈరోజు ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ వల్లే ఇన్స్టిట్యూషన్ ఇలాగో ఇంత చక్కగా నడుస్తుందని చెప్పడానికి మాకు మా ఇన్స్టిట్యూట్ తరఫున, మన విశాఖపట్నం ప్రజల తరఫున, మా స్టూడెంట్స్ తరఫున ఈ యొక్క నెక్రాలజీ సెరమనీ అరేంజ్ చేసాము. ఈ నెక్రాలజీ సెరమనీలోని ప్రేయింగ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్, ఖురాన్ చదువుతారు, బైబిల్ చదివారు, అలాగే భగవద్గీతలో చదివారు, అన్నిట్లోని మంచి వాక్యాలు చదివి ఈ యొక్క ఆయన ఎప్పుడు హీ షుడ్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ పీస్ అనే ఒక మంచి మెసేజ్ పీపుల్ కూడా మెసేజ్ కన్వే చేయాలి.